నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ శ్రీమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. లక్ష్మీ పార్వతి గారు మొన్న ఎన్టీఆర్ గారిది 100 రూపీస్ 100 రూపీస్ కాయిన్ రిలీజ్ అయినప్పుడు ఆవిడని పిలవలేదని ఎన్టీఆర్ ఫ్యామిలీ పై కామెంట్ చేశారు. పురంధేశ్వరి గారి పైన అండ్ భువనేశ్వరి గారి మీద మీ నాశనం నేను చూస్తాను అలాంటి కామెంట్స్ దీన్ని ఎలా చూడొచ్చారు సార్? ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను బాబు, లక్ష్మీ పార్వతి గారి మీద నాకు ఎటువంటి ఆలోచన లేదు. వార్తల్లో ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు ఆవిడ మాటల్ని బట్టి నేను అప్పుడప్పుడు స్పందిస్తుంటాను, అంతేగాని ఎటువంటి ఆలోచన కూడా నాకు లేదు. ఇవాళ లక్ష్మీ పార్వతి మాటలు వింటే ఇంతవరకు నేనేం చేయలేదు, కానీ ఇక ముందు నేను చేయదలుచుకున్నాను. అవతల భువనేశ్వరుని కానీ పురంధరేశ్వరుని కానీ చంద్రబాబు నాయుడిని కానీ ఊరు వదిలి అంటే ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోయేలాగా తరిమి కొడతాను. వాళ్ళ ఓటమికి నేను అక్కడ మళ్ళీ చిన్న ఫిట్టింగ్ వాళ్ళ ఓటమికి నేను సాయాశక్తిలా ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సహాయపడతాను. విషయం అది అక్కడ, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఓటమని కాదు, ఆ వాళ్ళ ఓటమికి ఈవిడ తరిమి కొట్టి జగన్మోహన్ రెడ్డికి సాయం చేస్తాను. ఈవిడ కావాల్సిన మాట అది, కానీ ఈవిడ వల్ల ఏ పని అవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి కన్నీరా చేస్తే నువ్వు ఎక్కడుంటావో తెలుసా? నీ వల్ల ఏమవుద్ది? నువ్వు చంద్రబాబు నాయుడిని ఏమని అనగలవా? పురంధేశ్వరుని ఏమని అనగలవా? భువనేశ్వరుని ఏమని అనగలవా? భువనేశ్వరుని ఏమైనా అంటే ప్రజలు కొడతారు. చంద్రబాబుని ఏమీ అనలేవు నువ్వు అనుకోవడం తప్ప, పురంధేశ్వరుని అంతకంటే అనలేవు. పురంధేశ్వరుని అన్నట్టయితే ఆవిడ తెలివితేటలు నీకంటే చాలా పెద్ద తెలివితేటలు ఉన్నాయి, నీకంటే పెద్ద హోదా ఉంది, నీకంటే బాగా ఆలోచించగలదు. ఆవిడ ఎంత తెలివిగా సమాధానం చెప్పింది తెలిసిన, ఈవిడ గంటసేపు ఉపన్యాసం ఇచ్చినట్టయితే ఒక యాంకరు, ఏమా లక్ష్మీ పార్వతి గారు మీ మిమ్మల్ని ఈ విధంగా తిట్టింది, మిమ్మల్ని భువనేశ్వరిని చంద్రబాబు నాయుడిని దీని గురించి మీరు ఎలా స్పందిస్తారు అని అడిగారు. అడిగితే ఆవిడ చిన్న నవ్వు నవ్వేసి, ఇది మా కుటుంబ ఫంక్షన్, ప్రైమ్ మినిస్టర్ గారు నన్ను ఈ కుటుంబ ఫంక్షన్ని నిర్వహించమని కోరారు, నేను నిర్వహించాను, ఇకపోతే ఆవిడ ఎవరో నా గురించి అన్నారని చెప్పారు కదా, ఆ విషయమే నేను స్పందించదలుచుకోలేదు. అంతే, కుక్క కాటుకి చెప్పు దెబ్బలాగా ఆమె గురించి నేను స్పందించదలుచుకోలేదు, ఏం స్పందిస్తాం అని చెప్పేసి ఒక మాటతో సమాధానం చెప్పింది. అయితే కాదంటే ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇది శాశ్వతంగా ఉండిపోవలసినటువంటి రూపాయి కాదు కాదు ఎవరంటే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టయితే అది మేము ఆ డబ్బులు పెట్టుకుంటాము, అది మీ చేతుల మీదుగా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయండి అని అన్నటువంటిది ఆ రూపాయి నాణ్యం. దానికోసం లక్ష్మీ పార్వతి గారు ఎంత గుండె బాదుకోవలసిన అవసరం లేదు. ఆవిడ మా కుటుంబ సభ్యులు మధ్య జరిగే ఫంక్షన్ అనుకుంటుంది, ఆవిడ నిన్ను ఆవిడ కుటుంబ సభ్యులు ఎలాగనుకుంటుంది? ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల తాలూకు అనుమతి లేకుండా ఆ కుటుంబ సభ్యులు లేకుండా చేసుకున్న పెళ్లి దొంగ పెళ్ళి అవుద్ది కదా. పైగా నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడ ఎర్రగళ్ళ సుబ్బారావు గారికి విడాకులు ఇచ్చావా? విడాకులు ఇవ్వకుండా ఇక్కడ పెళ్లి చేసుకున్నావు. ఇక్కడ వాళ్ళ కుటుంబంలో 12 మంది సంతానం అయినట్టయితే అందులో ఎవరు కూడా లేకుండా నువ్వు ఎక్కడో దొంగతనంగా చేసుకున్నట్టయితే ఈ పెళ్లిని వాళ్ళు ఎలా నడిచిస్తారు? ప్రపంచం అంతా తెలిసిందని నువ్వు చెప్పొచ్చు, వాళ్ళకి అనవసరం, వాళ్ళకి ఇష్టం లేదు. అంటే ఏంటి, నిన్ను ఈరోజు కొత్తగా వెలువేయలేదు, అంతే కదా, వాళ్ళకి ఇష్టం లేదు, నేను దూరంగా వచ్చారు. అసలు నువ్వు నేనేమైనా వలస పెట్టి పిలుస్తారా? అసలు లక్ష్మీ భారత అన్నం కూడా వాళ్ళకి ఇష్టం లేదన్నమాట. అసలు అనకూడదు అని కొంతకాలం నీకేదో నీ తాలూకు గుడ్ లుక్స్లో ఉన్నటువంటి తారకే నిన్ను పలకరించడు, తారక్ అమ్మే నిన్ను పలకరించదు, వాళ్ళు ఎందుకు పలకరిస్తారు? వాళ్ళ స్టేజీ ఏమిటి, వాళ్ళకు ఉన్నటువంటి విలువ ఏమిటి? కనుక లక్ష్మీ భారత గారు మీరేదో
రంగంలో దిగిపోయి నిజంగా ఇప్పుడు చెబుతున్నాను వాళ్ళు తెరిగి పడతానని చెప్తే అందరూ నవ్వుకుంటారు. ఒకటి తర్వాత నాకు నీ మాటల్లో చాలా బాగా నచ్చిన మాట ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి సాయం చేస్తున్నాను నేను అని ఎంతవరకు నువ్వు ఏమి చేయలేదు అన్నమాట. ఇకముందు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి సాయం చేస్తానమాట. సాయం చేయకపోతే అందరిలాంటి అమాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి. నేను ఎక్కడొచ్చాలో ఏం చేయాలో ఎలా నీకు గుణపడడం చెప్పాలో చెప్తాడు. అనవసరంగా నోరు జారిపోవద్దు. మన కవిత్వం కాదు, పాండిత్యం కాదు. జగన్మోహన్ రెడ్డికి నువ్వు సాయం చేయనండి. డబ్బులు పారేస్తే సాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీ వల్ల ఏమీ కాదు. ఇవాళ కడుపు పంట కొద్దీ నీకు వాళ్ళ మీద ఉక్కు రోజు కొద్దీ మాట్లాడుతున్నా కానీ నీ వల్ల ఏమవుతుంది చెప్పు. ఒకటి అసలు నైతికంగా నీకు మాట్లాడే అర్హత ఉందా? ఆ రోజు ఎన్టీ రామారావు తాలూకు విగ్రహాలకి ఎక్కడ పడితే అక్కడ కాళ్ళు చేతులు తలకాయ లేచిపోయినాయి, చేతులు విరిగిపోయి, కాళ్ళు విరిగిపోయినాయి, తలకాయ లేచిపోయినాయి. నువ్వు ఎన్టీ రామారావు గారి కనీసం ఒక ఆ భార్య హోదాలో ఉంటే నువ్వు స్పందించవు? అంటే మీ మీ బతుకులు తగలయ్యా ఏమిటి? ఆయన మహా యువ పురుషుడయ్యా. అరే ఒక దైవం లాంటి ప్రజలందరూ దైవంలా చూసుకుని ఎన్టీ రామారావు తలకాయ తీసేస్తారా, కాలు తీసేస్తారా, చేతులు తీసేస్తారా అని అడగాలి కదా. అప్పుడు నోటు నోరు ఏమైపోయింది? నోట్లో ఏం పెట్టుకున్నారు మీరు? హెరిటేజీ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? ఇరంటే తర్వాత అరే 26-27 సంవత్సరాలుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్నటువంటి దాని పేరు మార్చేసి వైఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టుకున్నప్పుడు ఈ నోట్లో ఏం పెట్టుకున్నామా? హెరిటేజీ ఐస్ క్రీమ్ అయినప్పుడు కూడా అప్పుడు స్పందించలేదు. మరి మీరు ఇప్పుడు కొత్తగా ఎన్టీ రామారావు నీకేమవుతారని స్పందించారు? అప్పుడు నీకేం అవ్వరని వదిలేశారు? నీకేమైనా అవుతారని ఇప్పుడు అనుకున్నట్టయితే వరుస కలుపుకుంటే అప్పుడు కలుపుకోవాలి కదా. అప్పుడు నీకేమీ కాగా కదా వదిలేశావు. ఇప్పుడు ఏమైనా అవుతారని వరుస కలుపుకున్నప్పుడు అప్పుడు ఏదైనా అవ్వాలి. దానిమీద నీ స్పందన ఏమిటి? ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ మీరు తీయడానికి వీల్లేదు, అలా తీసినట్టయితే మీ పార్టీలో ఉండను, ఆయన బయటకు వచ్చినట్టయితే కనీసం ఎన్టీ రామారావు పిల్లంగా గుర్తింపు ఉండదు. నీ గుర్తింపు ఏంటి? నువ్వు ఎన్టీ రామారావు పిల్లలు ఏంటి? నువ్వు అనుకుంటే అయిపోయిందా? ప్రపంచంలో ఎవరు చేశారని అనిపించండి అంటే ఎవరికైనా గుర్తుందా? కాస్త మీ బ్యాలెట్ పేపర్ పెట్టుకోండి. నేను చెప్పడం కాదు, నాది నా మాట మీద మీకు కొంచెం మాటల్లో అంతరార్థం మాటల్లో నిజాయితీని గ్రహించండి. ఎందుకు అలాగా జనానికి మీరు చెడ్డైపోతున్నారు? ఎందుకలా జనానికి మీరు దూరం అయిపోతున్నారు? చదువుకున్నారే, విద్యాగంధం ఉందే, ఎందుకలా మీరు ఏదో రాను రాను ఒక పగ ప్రతీకారం ఏమి సాధించలేదమ్మా. ప్రేమ సాధిస్తుంది కానీ పగ ప్రతీకారం సాధిస్తుందా? ఇది పగతో నీ ప్రతీకారంతో ఏం సాధిస్తారు? ఓ పక్క వీరగంధ సుబ్బారావు తాలూకు కుటుంబ సభ్యులు అంటున్నారన్నమాట, మా నాన్న ఆవిడకి విడాకులు ఇవ్వలేదు, అయినా మీ అమ్మని పిలవము, పిన్నేమని పిలవమే మేము అంటారు. ఒక పక్క ఏమో సొంత కొడుకు అంటున్నాడు. ఆ విషయాలు నా దగ్గర తీసుకురావద్దండి, ఆవిడకి నాకు సంబంధం లేదు అంటున్నాడు. ఇక్కడ పెట్టుకోవద్దు తలకాయ. రే నువ్వు నమ్మసారి మోసినటువంటి కొడుకు మా సంబంధం లేదని చెప్పినప్పుడు ఎందుకు ఈ బతుకు? దేనికోసం చెప్పండి? ఇంకా ఎన్టీ రామారావు ట్యాగ్ పెట్టుకుంటావా? ట్యాగ్ పెట్టుకున్నప్పుడు అప్పుడే రావాలి. ఎవరు మీరు ఎన్టీ రామారావు పేరు చెడగొడుతున్నారు? నేను ఊరుకోను, మీ పార్టీలో తిరిగిపోతాను నేను. నేను మీరంటే గౌరవం ఉండేందుకు ముందు ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టండి అని చెప్పి మీ పౌరాణి గెలుచుకోవాలి మీ భర్తని. కానీ అక్కడ అప్పుడు వదిలేసి లేదు లేదు ఎన్టీ రామారావు జిల్లా అని పెట్టారు కదా, నా దృష్టిలో దీనికంటే అదే ఎక్కువ. ఏంటిది అక్కడ జిల్లాని నిన్నగాక ఇవాళ పెట్టారు, పెట్టవచ్చు పెట్టకపోవచ్చు, అక్కడ 26 సంవత్సరాలు బట్టి ఉన్న పేరుది. ఏది నీకు గొప్పది? ఉన్న పేరుని ఉంచడం గొప్ప. అది కొత్తగా పెట్టే పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదు, ఇంకో పేరు పెట్టుకుంటారు, ఇంకో మహిళ పేరు పెట్టుకుంటారు. ఆ జిల్లా వల్ల నీకు కొత్తగా వచ్చేది ఏమిటి కదా? కనుక ఇట్లాంటి వికృత చేస్తాడు, తర్వాత ఉన్మాదంతో మాట్లాడడం, పగ ప్రతీకారం కుట్ర దీంతో మాట్లాడడం వల్ల నువ్వు సాధించేది ఏమీ ఉండదు. తర్వాత మనం చేసుకున్న దానికి చేసుకున్నంత దిగులు పడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట.
మనం మంచి చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది, చెడు చేస్తే చెడు రెస్పాన్స్ వస్తుంది. మంచి వచ్చినా చెడు వచ్చినా సిద్ధంగా మీరు ఉండాలని నమస్కరిస్తున్నాను నేను. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ.